హాయ్ నమః శివాయ ముందుగా శ్రీవిద ప్రేక్షకులందరికీ ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి చూసుకోబోతున్నాము దాంతో పాటు ఈ రోజు ముహూర్తం గురించి కూడా తెలుసుకోబోతున్నాము ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు దాంతో పాటు ఈ రోజు ఎలాంటి శుభ ముహూర్తాలు ఎక్కువగా కనబడట్లేదు కానీ విజయ ముహూర్తం కనబడుతుంది ఏదైనా ఎవరితోనో మాటతో డీలింగ్ చేయాలనుకున్నట్లయితే ఏదైనా ఇంటర్వ్యూ అనుకున్నట్లయితే ఏదైనా ప్రమోషన్ కోసం ఏదైనా అప్లై కనుక చేయాలనుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం 2:22 నుంచల 3:15 వరకు ఇది విజయ ముహూర్తం ఉండబోతుంది ఈ సమయంలో విశేషంగా ఏదైనా అప్లికేషన్ పెట్టుకోండి ఎవరితోనో డీలింగ్ కావచ్చు ఆ టైంలో చేసుకోండి మీ ఏదైనా మాట మన్నిపించుకోవాలనుకున్నట్లయితే ఆ టైంలో ఖచ్చితంగా మన్నిపించుకోవచ్చు ఆ టైంలో ఆ ముహూర్తం విశేషంగా అనుకూలంగా ఉండబోతుంది राशि फल चूसते मुझे मेषराशि मेषराशि वारे कनबड़ती विषय गोड़व जो अनारो्यम कल नीरस अंत और चाले प्रयत्न प्रयत्न फल दिन विषय गोड़व जगे अवकाश मेषराशि वो उबोदी तुंदर पा एला निर्णया मानसिक इबंधी पे अवकाश कटू आलोचना वृषभ राशि चूसते वृषभ राशि वारे बागे उड़बोदी अकने पने तुंदर से तीरता ऊहिचना आनंद तीरता दा तो पटू प्रति पनी शुभ फलता कनबड़नाई डो अभी सर अवकाश कॉन्फिडेंस लेवल अंत पैकू उ कॉन्फिडेंस लेवल तगे अवकाश कनबड़ती खर्चु पड़े नियंत्रण खचिता पे मिथुन राशि चूसते मिथुन राशि वारे बनबड़ती चूसते मिथुन राशि वारे विषय वाले मानसिक इबंधी पे अवकाश दी पट्टी ए रकम जरूर दिन अला वदी व्यक्तित्व पट चेजेस अये अवकाश चाल कनबड़ना ऊहिचना शुभ फलता चूस तीरतार कोई विषय वाल जाग्रत खचिता उ तुंदर पाटो इलांट विषय में एवरक रकम हामी इवक कर्काटक राशि चूसते कर्काटक राशि वारे बनबड़ती विशेष धन लाभ कल अवकाश कर्काटक राशि वनबड़ती वर्क पट रेस्पासीबिटी वर्क चला उबोदी तपू जगे अवकाश कर्काटक राशि उबोदी प्रयत्न चला मुंटर का प्रयत्न अंत सक्सेसफुल सक्सेस मन चुना चिना विषय मानसिक आंदोलन खचिता एवर पटेज आशी సింహ రాశి గనుక చూసుకుంటే సింహ రాశి వారు కూడా ఈ రోజు అంత అనుకూలంగాని మనము సమయం చెప్పలేము కానీ ఈ రోజు సింహ రాశి వారికి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతారు ఎక్కడంటే విషయంగా ఏ చోటైతే మీకు ఇంతకు ముందు డబ్బు పెట్టారో ఆ డబ్బు పెట్టిన దానివల్ల కొద్దిగా బెనిఫిట్ ఖచ్చితంగా అవుతుంటది కానీ ఈ రోజు కౌటుంబిక జీవితంతో పాటు సింహ రాశి వారికి అంత అనుకూలంగా లేదు కొద్దిగా ఏదో ఒక రకమైన దెబ్బలు తగిలే అవకాశం మీరు సింహ రాశి వారితో పాటు ఉండబోతుంది మానసిక ఆందోళన పెరగబోతుంది ఊహించుకున్నంత ఎక్కువనే కొద్దిగా ఈ రోజు అనారోగ్యం కలిగే అవకాశం కనబడుతుంది బయట ఫుడ్ ఈ రోజు ఎక్కువగా సేవించుకోకండి కన్యా రాశి గనుక చూసుకుంటే కన్యా రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది కొద్దిగా మానసిక బలం ఈ రోజు తగ్గే అవకాశం ఉండబోతుంది భయం ఒక రకమైన ఈ రోజు పెరగబోతుంది కౌటుంబిక జీవితంలో ఈ రోజు బాగానే ఉంటారు బిజినెస్ రకంగా ఈ రోజు అంత అనుకూలం కనబడట్లేదు చిన్న చిన్న విషయాల వల్ల కొద్దిగా గొడవలు జరిగే అవకాశం ఈ రోజు కన్యా రాశి వారి ఇంట కలగబోతుంది అనారోగ్యం కలిగే అవకాశం ఈ రోజు కన్యా రాశి వారితో పాటు ఉండబోతుంది ఒక రకమైన భయం ఈ రోజు పెరగబోతుంది ఈ రోజు వ్యక్తిత్వం పట్ల కొద్దిగా అంత అనుకూలంగా కనబడట్లేదు ఆకస్మికంగా ఏదో ఒక రకమైన ఈ రోజు కొత్త ఒక శుభ వార్త వినే అవకాశం కూడా కనబడుతుంది తులారాశి గనుక చూసుకుంటే తులారాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది లక్ సపోర్ట్ ఈ రోజు మీ వెంట ఉండబోతుంది అదృష్టం పండిన కొద్దీ ఈ రోజు శుభ ఫలితాలు ఖచ్చితంగా విని చూసి తీరుతారు కానీ ఈ రోజు ఎవరిపైన ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి ఆందోళన పెరుగుతుంటది కానీ ఆందోళన గురించి ఎక్కువగా ఈ రోజు పట్టించుకోకండి మీ వర్క్ మీరు చేస్తూనే వెళ్ళండి వృశ్చిక రాశి గనుక చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది వ్యక్తిత్వం పట్ల కొద్దిగా ఈ రోజు అనారోగ్యం కలిగే అవకాశం ఉండబోతుంది ఈ రోజు కొద్దిగా అప్పులు గనుక చేసినట్లయితే అప్పులు భారం పెరిగే అవకాశం ఈ రోజు కనబడుతుంది అప్పుల వల్ల కొద్దిగా ఏదో ఒక రకమైన కొద్దిగా బాధ ఉండబోతుంది కానీ ఎవరైతే విశేషంగా ఆరోగ్యం పట్ల అనారోగ్యం అంటే ఆరోగ్యం పట్ల ఎక్కువ ధ్యాసించలేరు వాళ్ళకి ఈ రోజు కొద్దిగా అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వాణిపై నియంత్రణ పెట్టుకోండి శత్రువులు పెరిగే అవకాశం ఈ రోజు వృశ్చిక రాశి వారితో పాటు ఎక్కువగా కనబడుతుంది ధనుసు రాశి గనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా సమయం మనం చెప్పలేము కానీ కొద్దిగా జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి
ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోవాలి. అనుకున్న పని సరైన టైంకి అవ్వదు, దానివల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇచ్చిన మాట తగ్గే అవకాశం ఈరోజు కనబడుతుంది. ఎవరికైతే ఏదైనా రకమైన హామీ కనుక ఇచ్చినట్లయితే ఆ హామీ ఈరోజు పూర్తిగా అవ్వదు, దానివల్ల కొద్దిగా ఈరోజు గొడవలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. చిన్న చిన్న విషయాలకి ఈరోజు ఖచ్చితంగా గొడవలు జరుగు తీరుతాయి, దానివల్ల ఎలాంటి డౌట్ లేదు. మకర రాశి కనుక చూసుకున్నైతే మకర రాశి వారికి ఈరోజు ధనలాభం కలగబోతుంది. ఆకస్మికంగా ధనలాభం ఈరోజు కలగబోతుంది. మీరు ఏదైతే పని చేశారో, ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో ఈ రోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఒక రకమైన ఈ రోజు ఆనందంగా ఖచ్చితంగా ఉండి తీరుతారు. లక్ సపోర్ట్ ఈ రోజు మీ వెంట ఉండబోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగబోతుంది. ఏదో ఒక రకమైన ఆనంద శుభవార్త మీరు ఖచ్చితంగా ఈ రోజు విని తీరుతారు. కానీ ఎవరి పట్ల ఈ రోజు ఎక్కువగా చెడు వార్తలు ఈ రోజు ఎక్కువగా ఎవరి గురించి ఎక్కువగా చెప్పుకోకండి. ఈ రోజు కుదిరితే ఎవరికైనా అన్నదానం చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది. వర్క్ పట్ల కొద్దిగా ఒత్తిడి ఈరోజు పెరగబోతుంది. మీరు ఏదైతే ఆనందం అనుకుంటున్నారో, ఏదైతే నిజం అనుకుంటున్నారో అది నిజంగానే నిజం కాదు, అది నిజంగానే అబద్ధం. దానివల్ల తెలిసిన తర్వాత కొద్దిగా మానసిక శుభ ఈరోజు పెరగబోతుంది, కొద్దిగా ఒత్తిడి పెరగబోతుంది. తండ్రి గారితో పాటు సంబంధం ఈరోజు అంత అనుకూలంగా ఈరోజు కుంభరాశి వారితో పాటు లేదు. కొద్దిగా ఆలసత్వం ఈరోజు పెరగబోతుంది, నీరసం కూడా ఎక్కువగానే ఉండబోతుంది. ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మీనరాశి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈరోజు బాగానే ఉండబోతున్నారు. కానీ కొద్దిగా వారి పైన నియంత్రణ పెట్టుకోండి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఈ రోజు ముందున్న వ్యక్తి కొద్దిగా ఏదో ఒక రకమైన కొద్దిగా హాస్యం కల్పించుతుంది. దానివల్ల మీరు ఏదైతే సీరియస్ చెప్పాలనుకున్నా కూడా ముందున్న వ్యక్తి కొద్దిగా దాని చురుకని చూపులతోటి తీసి పక్కకు పెడతారు. దానివల్ల ఈరోజు ఎవరితో గురించి ఏ రైలు లాంటి డిస్కస్ ఈరోజు చేసుకోకండి. కుదిరితే ఈరోజు విశేషంగా మీరు ఓన్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ పెంచుకోవడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటారు. ఈరోజు ఏదైనా ప్రయత్నం ఖచ్చితంగా మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా సమయం మీ పక్షాలు అనుకూలంగా కనబడుతుంది. ప్రతి ఒక్క రాశి వారు ఈరోజు మార్నింగ్ తొందరగా లేవండి. ప్రతి ఒక్కరు ఈరోజు వినాయకుని ఆరాధన చేసుకోండి. ప్రతి ఒక్కరు కుదిరితే ఈరోజు మీకు ఏదైతే కర్తవ్యం ఉందో అది నీటిగా నిజాయితీగా చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే గొప్ప పరిహారం ఈరోజు ప్రతి ఒక్క రాశి కోసం. శ్రీమాత్రి నమః.